కందిని సుమారుగా మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం 5.7 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. దీనికి గాను మనకు కంది సాగులో యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే, నేలలలో మనకు అనువైన నేలలు చూసుకున్నట్లయితే దాదాపు అన్ని రకాల నేలలు కంది సాగుకు అనుకూలం. మెయిన్గా మనకు ఎర్రచిలక నేలలు కానీ, తర్వాత బరువైన నల్లరేగడి నేలలు కానీ అత్యంత అనుకూలము. మురుగు నేలలు ముఖ్యంగా పనికిరావు, మురుగు నేలలు నిలిచి ఉండే నేలలు పనికిరావు. ఈ మిగతా అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. కందిలో విత్తే కాలాన్ని చూసుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకునే సమయం ఉంది. ఒకవేళ జూలై 15 తర్వాత అంటే ఆగస్టు 15 వరకు కూడా విత్తుకునే పరిస్థితులలో మనం 2 సార్ల మధ్య ఎడం తగ్గించేసి విత్తన మోతాదు పెంచుకొని మనకు కావలసిన మొక్కల సాంద్రతను, ఎకరానికి కావలసిన మొక్కల సాంద్రతను పెంచుకొని 15 వరకు కూడా ఈ రకంగా కూడా విత్తుకోవచ్చు. ల్యాండ్ ప్రిపరేషన్ కనుక చూసినట్లయితే కంది పంటలో మనం వర్షాకాలంలో అంటే వేసవిలో మంచి లోతుదుక్కులు తయారు చేసుకొని ఆ రకంగా మనకు లోతుదుక్కుల వలన లాభాలు కనుక చూసినట్లయితే మనకు చీడపీడలను కంట్రోల్ అవుతాయి, తర్వాత అనేక రకాలైన గడ్డిని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ రకంగా మనం జూన్ 10 కల్లా మనం సాయిల్ అంతా రెడీ చేసుకొని ఉండాలి. దీనికి గాను మనకు ఏప్రిల్ ఎండింగ్ మే నెల నుంచే ఒక 2 సార్ల ఒకసారి కల్టివేటర్ వేసుకొని, తర్వాత ఒకసారి 2 సార్ల రోటోవేటర్ వేసేసుకొని భూమి మెత్తగా చదును చేసుకొని రెడీ చేసుకోవాలి. ఎక్కువ వర్షాధారం ఉన్న ప్రాంతాలలో అయితే మనకు రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్ అంటే బోదే కాలువల పద్ధతిలో కంది సాగు చేసుకున్నట్లయితే మనకు జూన్లో కానీ జూలైలో కానీ ఈవెన్ ఆగస్టులో కూడా పడే అధికమైన వర్షాలకు మనకు ఎండు తెగులు రాకుండా, మనకు నీళ్లు నిలిచి పంట ఖరాబు కాకుండా ఉంటుంది. కాబట్టి మనకు ఫ్లాట్ పద్ధతిలో కాకుండా కంది పంటను రిడ్జ్ అండ్ ఫర్రో అంటే బోదే కాలువల పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే బోదెల మీద మనం విత్తనాలు పెట్టుకుంటూ పోతాం. ఆ కాలువలలో ఎక్కువ పడ్డ వర్షపు నీరు దాని నుంచి మనకు డ్రైనేజ్ కాలువలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బోదశాల పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకు మంచి లాభం చేకూరుతుంది. ఈ రకంగా మనకు సరైన పద్ధతిలో నేలను తయారు చేసుకొని సరైన పద్ధతిలో విత్తుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు కంది పంటలో.